Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డిప్యూటీ సీఎంగా పవన్ కు అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా వేచి చూసిన శుభ సమయం వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంప్ కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపైన ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానం చేసే ఫైల్ పైన, అలాగే గిరిజన గ్రామాలలో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైలు పైన పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో పాటు ఎమ్మెల్యేలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, వివిధ శాఖల అధికారులు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేశారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మీద పెద్ద బాధ్యతనే ఉందని చెప్పాలి. 5 కీలక శాఖలు పవన్ కళ్యాణ్ ఒంటి చేతితో నిర్వహించాల్సిన పరిస్థితి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు సహాయ మంత్రులు కూడా లేకుండా ఆయన ఒక్కరే నిర్వహించాల్సిన పరిస్థితి. దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ముందు అనేక పెను సవాళ్లే ఉన్నాయి. సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పవన్ గాడిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలోని అనేక మారుమూల తండాలు, గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులను కాపాడడానికి, అటవీ సంపదను సంరక్షించడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఏరి కోరి తీసుకున్న శాఖలలో పవన్ మార్క్ కనిపించేలా పనిచేస్తారా లేదా అన్నది ముందు తెలియనుంది.